మహనీయులు జ్యోతిరావు పూలేని ప్రతి ఒక్కరూ ఆయన స్మరించుకోవాలని తిప్పల నాగిరెడ్డి అన్నారు. కోర్మన్నపాలెం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉన్న విగ్రహం శ్రీ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఎన్నటి రమణ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ముఖ్య అతిథులు గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఈయన సమాజం అంధకార చీకట్లో మునిగి ఉండటానికి అవిద్య కారణమని భావించారు. జ్యోతిరావు పూలే ఇతని భార్య సావిత్రిబాయి సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి విద్యా సౌకర్యాలు కల్పించటకు కృషి చేశారు. స్త్రీలకు ప్రత్యేక పాఠశాలలను ఈ ఆదర్శ దంపతులు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. మేధావుల అభిప్రాయం ప్రకారం ఈయన యొక్క ప్రభావం అంబేద్కర్పై కూడా ఉంది. ఈ విధంగా విద్యాభివృద్ధే దేశాభివృద్ధి అని నమ్మి ఆచరించి చూపిన మహనీయుడు జ్యోతిరావు పూలేవారన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, రాజన రామారావు, ప్రగాఢ వేణుబాబు, కణితి శ్రీను, బొడ్డ గోవిందు, ఎం దామోదర్, గంగులూరి రోజా రాణి, కటికల కల్పన, ఉమాదేవి, వై మస్తానప్ప, కొమాటి శ్రీనివాసరావు, అండిబోయిన అప్పారావు, డి బ్రహ్మం, ఎస్ గణపతి, డి దానప్పలు, బి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. బాబుజీ ఫోటో బాగా తీస్తున్నాడు. చైర్మన్ వైవి రమణ గారికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని మనం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరమే ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడికి ఎంఐఎంఈల నాయకులందరూ, పిల్లర్స్ ఆఫ్ ది పార్టీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని మనం అందరూ కూడా ఆశ్రయించి ఆయన బాటలో నడిచి అతను చేసిన దానిలో 1% అన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే మరి పైన ఉన్నటువంటి ఆయన ఆత్మ శాంతి చేకూరుతుంది. జ్యోతిరావు పూలే గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే గురువని మరి మనకందరికీ కూడా చరిత్ర పుటాల్లో చదువుకొని నేర్చుకున్నాం కనుక మరి ఆ గురువుగారి ఆశయాల్లే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచి ఈ అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకి అగ్రవర్ణాలు మరి పెత్తందారి వర్గాలు చాలా ఇబ్బందులు చేసేవారు, వ్యత్యాసంగా చూసేవారు, అంటరానితనం కూడా ఉండేది. అలాగే మహిళలు అయితే అన్ని వర్గాల్ని ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకి అగ్రతాంబూలం ఇచ్చి ఇవాళకి సమాజంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు వర్ధంతి కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు ఇచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేశారు. అదేవిధంగా మరి జ్యోతిరావు పూలే గారు మహానాయకుడు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఈ భారతదేశంలో ఏదైతే బీసీ ఎస్సీ మైనారిటీలు అగ్రకులాలకి అనువుగా ఉండి ఆ రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడిన తరుణంలో ఆయన చూసి భారతదేశంలో 80% పరిశీలిక ఉన్నటువంటి ఎస్సీబీసీ మైనారిటీలు ఇబ్బందులు పడుతున్నారు ఆలోచన చేసి వాళ్ళందరికీ కూడా అగ్రకులాల నుంచి న్యాయం చేయాలని ఒక పోరాటం, సాయుధ పోరాటం చేసి బీసీలకి ఎస్సీలకి అందరికీ న్యాయం జరిగేలాగా పోరాటాలు చేసి ఆ రోజుల్లో ఆయన ఒక 12 సంవత్సరాలకే మరి ఆయన మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తన భార్యను కూడా ఈ సమాజానికి చదువు చెప్పే విధంగా అనేక పాఠశాలలు ఏర్పరిచి
బడుగు బలహీన వర్గాలకి ముందు చూపుగా ఆయన నిలిచి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు నిజంగా ఆయన చేసినటువంటి సేవలు ఈ భారతదేశంలో ఎంతో ఈ అగ్ర కొరాల నుంచి అనివార్య కొరాల వరకు ఉన్న వ్యక్తులందరూ కలిసి ఈరోజు